వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ బ్లాక్ కాంగ్రెస్ సదర్ మొహమ్మద్ హఫీజుద్దీన్ నే ఆజ్ మీడియా కే నుమాయిందోం సే బాత్ కర్తే హువే కహా కే मौजूदा हुकूमत किसानों को फ़ायदा पहुंचाने के नाम पर काफ़ी मुश्किलात खड़ी कर रही है। उन्होंने आज बीआरएस हुकूमत पर ज़ोर देते हुए कहा कि वो किसान मुखालिफ पॉलिसियों से बाज रहे। उन्होंने कहा कि अगर किसानों की फसल की रकम रोकी गई तो ज़बरदस्त तहरीक चलाई जाएगी। खरीफ का मौसम शुरू होते ही बैंकरों से कहा गया कि वो किसानों की रकम जमा करा दें। उन्होंने मज़ीद कहा कि अगर कांग्रेस इख्तदार में आएगी तो 2 लाख रुपये किसानों का कर्ज माफ़ कर दिया जाएगा। किसानों से कहा जाता है कि वो हरगिज़ फिकर न करें क्योंकि कांग्रेस की हुकूमत आने वाली है। इस मीटिंग में जिला कांग्रेस सोशल मीडिया कोऑर्डिनेटर शेख सलमान, एसएसएल जिला नायब सदर संजीव अशोक रेड्डी, कांग्रेस पार्टी मेदक अर्बन सोशल मीडिया कोऑर्डिनेटर नवीन चौधरी, जाकिर अशोक और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेशे खिदमत। ఈ బ్యాంకులలో రుణమాఫీ కాక రైతు చాలా ఇబ్బందులు ఉన్నారు. రుణమాఫీ కాక బ్యాంకులో ఏదైతే వడ్ల మీద పైసలు వస్తున్నాయో జమ అవుతున్నాయో ఆ వెంటనే బ్యాంకులో బ్యాంక్ వారి సిబ్బంది ఒక ఖాతా నుంచి డబ్బులు వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు, డిపిట్ చేసుకుంటున్నారు. రైతులు కాయకష్టం చేసి సంవత్సరానికి 2 పంటలు పండించి ఆయన పైసలు వస్తుంటే ఆయన కూడా చాలా కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన కనీసం వాళ్ళ పిల్లలు చదువులు ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి. ఆ పైసలు వచ్చి ఏదో చేసుకుందామంటే ఆ పైసలు కూడా చేతికి రావడం లేదు. దీని వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వము స్పష్టంగా హామీ ఇచ్చింది, కేవలం నోటి మాట ద్వారా పెన్షన్ డబ్బులు కానీ అదేవిధంగా ఆసరా పెన్షన్ డబ్బులు కానీ ఈ రైతులకు సంబంధించినటువంటి వడ్ల పైసలు కానీ పట్టుకోవద్దని స్పష్టంగా హామీ ఇచ్చింది, కేవలం మాటి మాటలతోనే. ఆ నోటి మాటలతో సరిపోదు. బ్యాంకర్లు ఏమంటారు సార్ మాకు ఇటువంటి హామీ కూడా రాలేదు, ఇటువంటి పత్రం కూడా రాలేదని బ్యాంక్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ రైతులేమో మా పైసలు వస్తాయి కదా అని అంటే మొదటి వరకు రైతుల పైసలు జమనే కాలేవు, నెల 2 నెలలైనా పైసలు రాలేవు. ఇప్పుడిప్పుడే జమ అవుతుంటే ఈ బ్యాంకర్లు పైసలు కట్టుకుంటున్నారు. ఈ దానివల్ల ప్రజలు చాలా ఈ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇబ్బందితో పాటు బాగా బాధపడుతున్నారు. అరే ఇదేం గవర్నమెంట్ రా అన్న అయ్య, ఇప్పటికైనా మనం గవర్నమెంట్ కోడి చెప్తున్నాము రైతుల కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీరు రుణమాని దీనికి అందరి కారణం రుణమానికి పేర్కొడం వల్లే రైతులు అందరూ చాలా స్వచ్ఛంగా ఉంటారు, రైతులు మొత్తం నిజాయితీ పరంగా ఉంటారు. వాళ్ళని మీరు ఇచ్చిన వాట ప్రకారమే మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టలేదు. కానీ మీరు ఇచ్చిన మాట దొంగలు దొక్కిరు. మీరేమని చెప్పారు అంటే ఫస్ట్ 4 విడతలే చేస్తామని చెప్పారు. 4 విడతల్లో కూడా మీరు 10% కూడా చేయలేదు, మొత్తం చేతులు ఎత్తేసారు. ఫస్ట్ ఏమో 50,000 చేస్తాము, 25,000 చేస్తాము, 50,000 చేస్తాము, 100,000 చేస్తాం చెప్పారు. ఆ 50,000 రుణమాఫీ కూడా ఇప్పటికి కూడా కాలేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటికైనా బ్యాంకర్లకు మానవ దుఃఖంతో ఆలోచించండి, ఆలోచించి రైతుల పైసలు వెంటనే వాళ్ళ పైసలు వాళ్ళు ఇచ్చేయండి.